హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్మ బిడ్డ. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కర్టెన్స్ తెప్పించాను. ఈ కర్టెన్స్ని నేను మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. వీటి సైజు 7x4 అన్నమాట. అట్లాంటివి రెండు తెప్పించాను. 7 లెంగ్త్ వస్తుంది, 4 విడ్త్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో నేను చాలా మటుకు శారీస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకుంటున్నాను. నేను బయట షాప్కి వెళ్ళి అస్సలు తీసుకోవడం లేదు. యూట్యూబ్లో కూడా చాలా శారీస్ వీడియోస్ వస్తున్నాయి కదా, అవి చూస్తాను. చూసి వాటిలో నాకు నచ్చిన చీరలు నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా అట్లా తెప్పించుకున్నదే. ఒకసారి చూడండి నా చీర ఎట్లా ఉందో, మీరే చెప్పాలి. ఈ చీర కాస్ట్ 399 రూపీస్, అంటే 400 రూపీస్. షిప్పింగ్ చార్జెస్ 100 రూపీస్. టోటల్ ఇది 500 పడిందనమాట. ఇలాంటి చీరలు చాలామందికి ఉన్నాయండి, చాలామంది కట్టగా నేను చూశాను. నాకు బ్లాక్ శారీ నచ్చింది, అందుకని నేను బ్లాక్లో తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, కాకపోతే నాకు బ్లాక్ నచ్చింది, అందుకని నేను బ్లాక్ ఈ మెరూన్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను. శారీ అయితే 500 పడింది. నేను ఎవ్రీ సాటర్డే బ్లాక్ శారీ కడతాను. ఈరోజు సాటర్డే అనమాట, అందుకనే నేను ఈరోజు బ్లాక్ శారీ కట్టుకున్నాను. నాకు బ్లాక్లో ఒక 7 శారీస్ దాకా ఉన్నట్లున్నాయి. ఎవ్రీ సాటర్డే నేను బ్లాక్ శారీనే కడతాను. ఇప్పుడు ఈ కర్టెన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఎంత చెట్టుకో అంత గాలి అంటారు. కాస్ట్ కొద్ది క్వాలిటీ అంటారు కదా. ఇది ఒకసారి చూస్తాను, నేను చూసిన తర్వాత దీని రేట్ మీకు చెప్తాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇట్లా కనిపించేటట్లు పంపించారు చూడండి, బాగా సీల్ చేసి, అంటే ఇట్లా కనిపించకుండా బ్రౌన్ కలర్ అట్లా పంపిస్తారు కదా మామూలుగా, అట్లా అనుకున్నాను. కానీ ఇదైతే ఇట్లా ఓపెన్గానే ఉంది. పాలిస్టర్ అని చదివానండి నేను. ఇది ఇదిగోండి ఇట్లా ఉంది, చూస్తాను ఒకసారి దీని క్వాలిటీ ఎట్లా ఉంది అనేది. క్వాలిటీ చూసిన తర్వాత నేను మీకు దీని ఖరీదు చెప్తాను. బట్టల విషయంలో అయితే క్వాలిటీని చూసి చెప్పలేమండి, చేతితో పట్టుకొని చెప్పగలము. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కానీ మీరు దీని క్వాలిటీని ఎంతమాత్రం కనుక్కోగలరో లేదో అనేది అయితే నాకు తెలియదు. నేనైతే ఫీల్ అవుతున్నాను క్లాత్ పట్టుకొని, నాకైతే బాగా అనిపించింది, బాగుందని నేను మీకు చెప్తాను. కర్టెన్ క్లాత్ కూడా మరీ పలచగా లేదండి. ఇక్కడ చూడండి, నేను కర్టెన్ ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాను, దాని వెనక నుండి నేను కనిపించడం లేదు కదా, అంటే ఇది పలచగా అయితే లేదు, బాగుంది, క్వాలిటీ బాగుందండి. కర్టెన్ ఎలా ఉందండి, బాగుందా? కర్టెన్స్ ఇవన్నీ కూడా పాలిస్టర్లో తీసుకుంటేనే బాగుంటుంది, తొందరగా వాష్ అవుతాయి, ఇవి తొందరగా మాసిపోతాయి. తొందరగా మాసిపోతాయి కాబట్టి మనం ఉతికేటప్పుడు కూడా ఏం కష్టం లేకుండా ఇవి తొందరగా దీని మీద ఉన్న మురికి అంతా కూడా పోతుంది అన్నమాట. చూడండి, పలచగా లేదు చూడండి. నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తానండి, తీసుకోవచ్చు ఎవరైనా కూడా. మీరు కొంచెం గెస్ చేయండి, దీని రేట్ ఎంత ఉండొచ్చు అనేది గెస్ చేయండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలామంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ చూస్తుంటారు కదా, నేను అమెజాన్లో కూడా చూశానండి. అమెజాన్లో 1000 అబౌనే ఉందండి రేట్. అమెజాన్ ఫ్లిప్కార్ట్ రెండు పోల్చి చూస్తే ఫ్లిప్కార్ట్లోనే రేట్లు తక్కువ ఉన్నాయి, నిజం. ఒకసారి కర్టెన్ నేను వేస్తాను, వేసిన తర్వాత మీరు చూడండి ఎట్లా ఉందనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి, బాగుందా లేదా అండి. రెండు కలిపి ఇవి 340 రూపీస్ విత్ షిప్పింగ్ అన్నమాట. కొన్ని నెలల నుండి కర్టెన్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే చూసేదాన్ని. ఒకసారి అమెజాన్లో చూశాను, బాగా రేట్ ఎక్కువ అనిపించింది. సరే ఒకసారి ఫ్లిప్కార్ట్లో కూడా చూద్దాము అని ఫ్లిప్కార్ట్లో చూశాను, రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, తక్కువ రేట్లో కనబడింది. ఇంకెందుకు ఆలస్యము, ఒకవేళ బాగలేకుంటే రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి వాపస్ కూడా చేయొచ్చు కదా అన్నట్లు నేను తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చినాయి, రేట్ కూడా సరసంగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను, తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంది లుక్, చూస్తున్నారు కదా. కర్టెన్ కొద్దిగా కిందికి ఉంది, ఇంకా ఫ్లోర్కి తగిలి మాసిపోతుంది కదా అని ఒక 1/2 ఇంచ్ కుడదాము అని అనుకుంటున్నాను. 1/2 ఇంచ్ కుడితే కరెక్ట్గా సరిపోతుందండి.
కర్టెన్స్ అయితే బాగున్నాయి, లుక్ కూడా బాగుంది కదా. అందుకనే ఇంకా ఒక మూడు తెప్పిద్దాం అనుకుంటున్నాను. హాల్లో ఒక కిటికీ ఉంది, టూ బెడ్రూమ్స్లో టూ విండోస్ ఉన్నాయి, వాటికి కూడా తెప్పించేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు నచ్చకపోతే వాపస్ కూడా చేయొచ్చు. వీడియో ఎలా ఉంది, కర్టెన్స్ ఎలా ఉన్నాయి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.